నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, జ్యోతిష శాస్త్రం అనేది డెఫినెట్ గా జ్యోతిని అంటే వెలుగునిచ్చేటటువంటి శాస్త్రం. ఆ శాస్త్రానికి సంబంధించి రకరకాల అంటే దానికి ఒక గౌరవం ఉంది ఖచ్చితంగా. దాన్ని కూడా పక్కన పెట్టేసి కొంతమంది చేస్తున్నటువంటి ప్రిడిక్షన్స్, ఇంతకెందుకు కొంతమంది అనడం ఎందుకు, వేణుస్వామి ఆయన చేస్తున్నటువంటి ప్రిడిక్షన్స్ డెఫినెట్ గా మొత్తం ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ మీద అనుకోవచ్చు, ఆస్ట్రాలజర్స్ మీద డెఫినెట్ గా ఒక మచ్చనైతే తీసుకొస్తుంది. వీళ్ళంతా ఇంతే అనే ధోరణికైతే వచ్చేస్తుంది. మరి ఈ వేణుస్వామి గారు ఇప్పుడు చేస్తున్నటువంటి, ఇప్పుడు కూడా మళ్ళీ చేసినటువంటి ఈ జాతక పరిశీలన ఏదైతే ఉందో డెఫినెట్ గా వైరల్ గా మారుతూ ఉంది. అలాగే మొన్న మీరు కూడా ఆయన జాతకం ఒక ఛానల్లో చెప్పడం జరిగింది, చెప్పారు. అందులో ఆయనకి శుక్రమహరదశ నడుస్తుంది. శుక్రమహరదశ అంటే చాలా మంది అనుకుంటుంటారు, వాడు శుక్రమహరదశరా బాబు అని. మీరు ఆల్రెడీ ఆ వీడియోలో కూడా మీరు ప్రిడిక్షన్ ఇచ్చారు, శుక్రమహరదశ నడుస్తోంది కానీ ఆయన గొడవలు అవుతాయని. శుక్రమహరదశ నడుస్తోంది, మరి గొడవలు అవ్వటం, లేకపోతే అసలు ఇలా ఆస్ట్రాలజీకి ఇలా మచ్చ తెచ్చేటటువంటి పరిస్థితి ఉండటం ఆయన జాతకంలో ఉందా? ఆయన ఇప్పుడు ఎట్లాంటి పర్యవసానాలని ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ అనాలిసిస్ ద్వారా. అయితే నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, ఇప్పుడు మీరు అడిగినా ఇప్పుడు నేను ఒక అనాలిసిస్ చేసి చెప్తున్నా, ఇది జనాలందరికీ ఉపయోగపడడానికి చెప్పడానికి. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే శుక్రమహర్దశ అనగానే ఒక రేంజ్లోకి వెళ్తాము అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ మనకి శాస్త్రంలో చెప్పినటువంటి ఒక సూత్రం ఏమిటి, పరాశర మహర్షి చెప్పిన సూత్రం ఏమిటి అంటే, ఆత్మ సంబంధిన ఏచ ఏ నిజస ధార్మిన దశాంతర్దశాస్వేవ దిశంతి స్వదశ ఫలం. అంటే ఏ మహాదశ అయినా దాని ఫలం ఎలా ఇస్తుంది అంటే ఆత్మ సంబంధము చేత. ఏమిటి ఆత్మ సంబంధము అంటే, కేవలం శుక్రుడు ఎక్కడ ఉన్నాడని తీసుకోవడం కాదు, శుక్ర రాసులు ఎవరున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఇతని జాతకం కనుక చూసుకున్నట్లయితే ధనుర్లగ్నం లగ్నాధిపతి 4లో ఉన్నాడు, ఇది ఒక మంచి కాంబినేషన్. బట్ ఈయనకు శుక్రదశ వచ్చింది, శుక్రుడు 12th హౌస్ ఈజ్ గుడ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. శుక్రుడు 12లో ఉంటే మనిషి సుఖపడతాడు, ఎంజాయ్ చేస్తాడు, లగ్జరీ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, ఇట్స్ 100% కరెక్ట్. శుక్రుడు ఎక్కడైనా కాదు కదా, 12th హౌస్ లో ఉంటాడు. 12th హౌస్ ఆ హౌస్ ఎక్కడైనా వీనస్ ఈజ్ గివ్ గుడ్ రిజల్ట్స్. కాకపోతే ఈ లగ్నానికి శుక్రుడు పాపి కూడా అవుతాడు. అది ఒకటే కాకుండా శుక్ర రాశులు, నేను ఆ వీడియోలో కూడా 2 వీక్స్ బ్యాక్ చెప్పిన ఇది కూడా అదే, కుజుడు ఉన్నాడండి శుక్రరాశు, ఒక రాశుల్లో కుజుడు ఒక రాశుల్లో రాహు ఉన్నాడు. వీటి రెండు యొక్క ఇంపాక్ట్ దీని మీద పడుతుంది. అంటే ఆయన హౌజెస్ లో ఎవరున్నారు, ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక వ్యక్తి రెండు స్థలాలు ఉన్నాయి ఆయనకి, రెండు గృహాలు ఉన్నాయి అనుకుందాం. ఆయన కొన్ని రోజులు ఆఫీసు దగ్గర ఉండే దీంట్లో ఉంటాడు, ఇంకోసరిగా ఉంటాడు. కానీ ఆ రెండు దగ్గర శత్రువులు వచ్చి కూర్చున్నారు, ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అండర్ గ్రౌండ్ ఉంది ఇక్కడ, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడా వేణుస్వామి? ఇక్కడ ఈ శుక్రుడు అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుందంటే, ఇలా శత్రుగ్రహాలు వచ్చినప్పుడు మీ ప్రిడిక్షన్, కొంతకాలం కనబడకుండా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, కామ్ డౌన్ అయిపోతాడు, కొంతకాలం కామ్ డౌన్ అవడం కనబడకుండా వెళ్ళే ఛాన్స్ ఇది ఇస్తాడు ఇక్కడ. పందా ఎప్పుడు చూస్తూ ఉన్నాను సార్, ఇప్పుడు జగన్ ఎప్పుడైతే విన్ అవుతారు అన్నప్పుడు ఓడిపోయిన తర్వాత ఆయన కామ్ డౌన్ అయిపోయారు, క్షమాపణ చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఈ నాగ చైతన్య దాంతో మళ్ళీ వచ్చారు. ఈ స్టైల్ ఎప్పుడు ఉంది ఆయనకి? అంటే ఒకటి, యాక్చువల్ గా అంత డైరెక్ట్ గా అంత విచ్చలవిడిగా చెప్పకూడదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగారు, ఏమండి మాకు గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారమ్మా, వచ్చి అడుగుతుంటారు ఏమని, ఏమండి భార్యాభర్తలు జాతకాలు అండి అన్నప్పుడు చూస్తే తెలుస్తుంది, అమ్మ ఇద్దరు గొడవ పడుతున్నారు కదా, ఈ లలిత అమ్మవారి మంత్రం చేసుకోండి. అంటే ఎందుకు చెప్పాలి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ వివాహం కాకముందు కూడా కొన్ని జాతకాలు వస్తాయి, వచ్చినప్పుడు చూపిస్తారు అమ్మాయిది అబ్బాయిది, అమ్మాయి అబ్బాయికి 2 వివాహాల యోగం ఉంది, లేకపోతే ఫలానా దానం ఇవ్వండి, వివాహం అవ్వట్లేదంటే ఏం చేయాలి, లేకపోతే వివాహం లో గొడవలు వస్తే ఏం చేయాలి అనేది చెప్తాం. లేదా కొన్నిసార్లు అర్క వివాహం ఖచ్చితంగా చేయించాలని చెప్తాం, ఎందుకంటే 2 వివాహాలు 3 వివాహాలు జాతకం ఉంటుంది. అప్పుడు చెప్పాలి, చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము, వెళ్ళినప్పుడు డాక్టర్ గారు లోపల ఏదో పాడైంది, అమ్మో చెప్పకూడదు అంటే లోపల పాడే కూర్చుంది, అందుకని రెమెడీ కోసం చెప్పాలి. కానీ బహిరంగంగా ఖచ్చితంగా విడిపోతారనే విషయాలు అనకూడదు. ఇంకా ఒకవేళ ఉంది, ఇప్పుడు నన్ను కూడా మొన్న అడిగారు, అడిగితే నేనే ఒకటే మాట చెప్పాను, గోచారం కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి వీళ్ళు ఈ గ్రహాలకు చేసుకుంటే బాగుంటుంది, బికాస్ ఆఫ్ అందరూ హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు కూడా నేను ఆ వీడియోలో స్టార్ట్ చేసినప్పుడు అదే మాట అన్నా, అందరూ కలిసే ఉండాలి, అందరూ బాగుండాలండి, పాడైపోకూడదు ఎవరు. ఒక భార్యాభర్త విడిపోవడం అంటే ఈ యూట్యూబ్లో
వీడియో చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి ఆనందంగా ఉండొచ్చు చూసే కానీ వాళ్ళ ఫ్యామిలీస్ అంత బాధపడతారు. ఇప్పుడు నాగ చైతన్య కావచ్చు, అమ్మాయి ఇప్పుడు కొత్తగా చేసుకున్న అమ్మాయి కావచ్చు, నాగార్జున కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళ ఫ్యామిలీ కావచ్చు, అయ్యో ఇలాగా ఎంత సఫర్ ఉంటుంది ఒకసారి ఆలోచించు, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి ఉంటాయి కదా. ఇప్పుడు దానికి రెమెడీ చెప్పాలి. ఇప్పుడు ఓకే ఈ ప్లానటరీ పొజిషన్స్ ఇట్లా ఉన్నాయి, సో ఈ రెమెడీ చేసుకోండి. ఆస్ట్రాలజీ ఎందుకుందంటే నీకు ఒక రూట్ చూపించడానికి. సో ఇలా ఉంది కాబట్టి ఇవి చేసుకుంటే వీళ్ళు కలిసి ఉంటారు. ఇప్పుడు చాలా మంది వచ్చి అడుగుతుంటారు ఏమన్నా మేము కలిసి ఉంటామా విడిపోతామా అంటే నేనేమంటానంటే అమ్మా నన్ను విడిపోవడానికి అయితే నా దగ్గర రావాల్సిన అవసరం లేదమ్మా, మీరు హ్యాపీగా విడిపోవచ్చు. విడిపోవాలి అంటే నా నన్ను కలవడం. ఒక మనిషికి రోగం ముదిరిపోయి చచ్చిపోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు కదా, ఎలాగో చచ్చిపోతాడు ఎలాగో చచ్చిపోతాడు వాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? నువ్వు కలవాలనుకుంటే నా దగ్గర రా. లేదు నేను ఖచ్చితంగా విడిపోతాను లేదు చెప్తావా అంటే ఏ రెమెడీ చేసుకోకుండా అలాగే ఉంటే అలాగే విడిపోతారు, అదేం పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ ఈ కేసులో ఏమవుతుందంటే శుక్రమహదశ నడుస్తున్న ఎందుకు ఇంత వివాదాలు అంటే వివాదాలు ఇచ్చే ప్లానెట్స్ కొన్ని ఉంటాయి, మార్స్ అండ్ రాహు. అవి గనక శుక్ర రాశుల్లో ఉంటే, ఇది అందరికీ చెప్తున్నానండి, చాలా మంది శుక్రమహదశ వచ్చింది, చాలా మంది ఏమంటారంటే ఏమండి మేము జాతకం చూపించుకున్నాము, చాలా మంది చూపిస్తారు జాతకాలు చూపించినప్పుడు శుక్రుడో బుధుడో గురువో శుభగ్రహ దశలు వస్తాయి, ఏమండి మీకు పలానా దశ వచ్చినప్పుడు నుంచి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కదా అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు అవును సార్ మాకు అంతకుముందు ఎవరికి చూపిస్తే మాకు అద్భుతం అన్నారు శుక్రుడు వచ్చినప్పుడు నాకు నా పరిస్థితి ఇలా ఉంది అంటారు. అంటే ఇక్కడ మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీనస్ అన్నప్పుడు వీనస్ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఇది మనం ఇతని చాటు ఎందుకు చూపిస్తున్నాం అంటే ఇంత వివాదాస్పదంగా ఎందుకు మారుతుందంటే బికాస్ ఆఫ్ శుక్ర రాశుల్లో ఉండే కుజుడు రాహు దీన్ని ప్రభావితం చేస్తారు. మాట మాట కూడా చెప్పండి సార్, కొంత కటుగా లేకపోతే రఫ్ గా ఉండటం కారణం ఏంటంటే కుజుడు కోణంలో అంటే రెండవ స్థానానికి కోణంలో కుజుడు ఉన్నాడు. ఎప్పుడైనా తన రాశి నుంచి తన రాశుల్లో ఉండేటువంటి కోణ స్థానాల్లో ఉండే గ్రహాలను యాక్టివ్ చేసుకుంటాయి, అది ఒక కారణం మాటకి. రెండవది మూడవ అధిపతి వెళ్ళి చంద్రుడితో పునర్భూ దోషంలో వెళ్ళి పడ్డాడు, చంద్రుడితో ఉన్నాడు. సో అది ఏమవుద్దంటే కమ్యూనికేషన్స్ వల్ల నిందపడతాడు. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎందుకంటే మోసపోవడం నిందపడ్డం కూడా ఇతను చేసే కమ్యూనికేషన్స్ వల్ల నిందపడ్డం. అయితే ఈయన ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ లేకపోతే ఇట్లాంటి చాట్స్ చెప్తూనే ఆయన పాపులర్ అయ్యారు కదా, కానీ దాని ద్వారానే డబ్బు సంపాదించారు, దాని ద్వారానే లగ్జరీ వచ్చింది, కానీ దాని ద్వారానే వివాదం కూడా వస్తుంది. శుక్రుడు 12లో ఉన్నందుకు సుఖం ఇస్తుంది, ఏదో ఒక మంచి కారు ఒక మంచి గృహము ఇస్తుంది 100% అందులో డౌట్ లేదు. ఇంకోటి లగ్నాధిపతి వెళ్ళి చతుర్థ స్థానంలో ఉన్నందుకు అదొక హంస మహాపురుష యోగం ఏర్పడి అక్కడ ఒక మంచి గృహము మంచి చూడ్డానికి మనిషి లావుగా ఉండడం ఇస్తుంది. కానీ ఈ రెండు గనక ఇక్కడ లేకపోయి ఉండుంటే, ఇక్కడ ఏదైనా ఇంకో మంచి శుభగ్రహాలు గనక ఉండుంటే, ఇక్కడ ఏ బుధుడు వెళ్ళుండి ఇట్లా ఉంటే ఇంకా అసలు అది వేరే ఉంటుంది. అంటే మంచి పేరు సంపాదించుకుంటారు, ఇట్లా వివాదాల్లోకి వెళ్ళరు. ఇది వివాదం కాంబినేషన్ కాబట్టి వివాదాల్లోకి వెళ్తారు. అంటే అప్పుడు ఏం చేయాలి, ఎవరికైనా ఇలా ఉంది ఇతను కాదు కదా, అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఈ రెండు గ్రహాలకి శాంతి చేసుకోవాలి, అంటే మార్స్ అండ్ రాహుకి శాంతి చేసుకోవాలి. కానీ నేను చెప్పేది ఒకటే, ఏదైనా మనం కొంతమంది సెలబ్రిటీస్ చూస్తాం అక్కడ ఏదైనా బ్యాడ్ కనిపిస్తే ఇలా ఉంది ఇది చేసుకోవాలి అనాలి, కానీ వాళ్ళు ఖచ్చితంగా విడిపోతారు, వాళ్ళు అలా అయిపోతారు, వీళ్ళు ఇలా అయిపోతారు అని అంత ఘాటుగా వ్యాఖ్యలు చేయకూడదు. ఎందుకంటే మన పాపులారిటీ కోసం అంత ఘాటు వ్యాఖ్యలు చేస్తే బాధపడే వాళ్ళు చాలా బాధపడతారు. ఆ బాధ తిరిగి అవసరం ఏముంది, అంత ఘాటు వ్యాఖ్యలు చేసి వాళ్ళు బాధపడేలాగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నేను ఓన్లీ నాట్ ఓన్లీ వేణుస్వామి గురించి అనట్లేదు, ఇది జ్యోతిషం చెప్తోంది నా ఫీలింగ్ కాదు అని చెప్తుంటారు. మరి అట్లా కాదు, ఇప్పుడు డాక్టర్ గారు ఉంటారు, మా ఒక వ్యక్తి పేషెంట్ వెళ్తాడు చచ్చిపోతావు అని చెప్తాం వెంటనే చెప్తారా ఏం కాదు ఏం కాదు అంటాడు ఫస్ట్. ఎందుకు ఫస్ట్ అతను ఏం వచ్చిందయ్య అంటాడు, వచ్చిన తర్వాత ఏం ఏం వచ్చింది ఆపరేషన్ చేద్దాం పోద్ది అంటాడు, చక్కగా ఆపరేషన్ చేసి చూసా తగ్గిపోయింది. అలా కాకుండా వచ్చిన వ్యక్తికి వేస్ట్, దీంతో ఏం బతుకుతావు, ఆల్రెడీ 60 ఉన్నాయి మహా అంటే 65 బతుకుతావు, ఇంటికి వెళ్ళిపో అంటే అసలు అలా అంటారా ఏ డాక్టర్ అయినా? డాక్టర్లు అనడం ఆస్ట్రాలజర్లు కూడా చాలా ప్రశ్న జాగ్రత్తగా చెప్పాలి. చాలా కేసెస్ వస్తాయమ్మా, మనకి ప్రాణంగుండా ఉన్న కేసెస్ వస్తాయి, వాళ్ళు భయపడుతూ ఫోన్ చేస్తారు సార్ ఇట్లా ఉంది నాకు పలానా నా హెల్త్ ఇంకా అవ్వదు అంటున్నారు ఏంటి అంటే ధైర్యం చెప్తాం, నువ్వు ఈ నామం చేసుకో ఏం కాదు ఏమైపోతుంది అని చెప్పి కొంత మోటివేట్ చేయాలి. భార్యాభర్తల నుంచి గొడవ వాళ్ళు వస్తారు, లేకపోతే పిల్లలు చదవట్లేదని టెన్షన్ పడే తల్లిదండ్రులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏ భావం బాగుందో చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడు యావరేజ్ గా చదివినా ధనభావం బాగుందమ్మా అని చెప్తే హ్యాపీ వస్తుంది, డబ్బులు వస్తాయి అనేది ఒక ధైర్యం వస్తుంది. బిజినెస్ లో బాగా కోట్లు సంపాదిస్తాడని ఉందనుకోండి, చెప్పామనుకోండి
అయితే ఏముందిలే ఇప్పుడు యావరేజ్ మార్కులు వస్తారు, లేకపోతే అది ఇంట్లో ఉండిపోతారు ఉండిపోతారు. కాబట్టి ఏంటంటే ఎవరి జాతకంలో అయినా శుభగ్రహ మహాదశ నడుస్తున్నా ఆ హౌసెస్ లో గనక పాపగ్రహాలు ఉంటే ఇలాంటి ఫలితాలు వస్తాయి. రైట్ సార్, ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి సార్, ఆయన ఇట్లా చేయటం, మొత్తం అందరు ఆస్ట్రాలజర్స్ ని ఒకే తాటి మీదకి తీసుకురావటం, వీళ్ళందరూ ఇంతే అనటం, శాస్త్రం లేదు గీస్త్రం లేదు అని కొంతమంది మాట్లాడటం, ఒక ఆస్ట్రాలజర్ గా ఎలా చూస్తారు? ఒక విషయం అమ్మా, నేను ఏం చెప్తానంటే శాస్త్రం ఉంది అని నిరూపించబడుతుంది, అది పెద్ద విషయం కాదు. మనం మనిషిని చూడకపోయినా ఈ మనిషి ఇలా ఉంటాడు అని చెప్పి చెప్పచ్చు, ఈ మనిషి తత్వం ఇది, ఈ మనిషి ఈ రకంగా బిహేవ్ చేస్తుంటాడు, ఇలా ఉంటాడు, ఇతని లక్షణం ఇలా ఉంటుంది, ఇతని చూడ్డానికి లుక్ వైజ్గా ఇలా ఉంటాడు, ఇతని మెంటాలిటీ ఇలా ఉంటుంది అని ఎట్లా చెప్తున్నాం? మరి ఎలా చెప్తున్నాను చెప్పండి? జ్యోతిష్ శాస్త్రం ద్వారానే కదా. అది పూర్తిగా చదువుకున్న వాళ్ళు చెప్పగలుగుతారు, పూర్తిగా చదువుకోలేని వాళ్ళు చెప్పలేరు. ఇప్పుడు మొన్న ఒక జాతకం వచ్చింది, ఆ జాతకంలో నేను ఏమన్నానంటే బాబు తప్పుగా అనుకోకు, ఒక విషయం నేను మీకు చెప్తాను, ది ఎస్ఆర్ నో అనేది మాత్రం నాకు కన్ఫర్మ్ చెయ్యి, ఎందుకంటే ఇందులో ఇది ఇలా ఉందని చూపిస్తుంది. మీ తండ్రి గారి యొక్క తల్లిగారు అంటే మీ నానమ్మ గారు మీ తండ్రి గారిని బాగా హింస పెట్టేది కదా, మిగతా వాళ్ళందరినీ బాగా ఉండేది కానీ అంటే అవును సార్ కరెక్టే సార్ ఇది కూడా తెలుస్తుంది సార్ అన్నాడు. ఎందుకు తెలిసింది అక్కడ అంటే నైన్త్ హౌస్ అండ్ అమ్మమ్మ స్థానము నానమ్మ స్థానము అండ్ తండ్రి స్థానము రెండూ కలిసి అక్కడ కుజుడు ఉన్నాడు. సో కుజుడు ఈజ్ గొడవ అని ఏమంటాడు, అవును సార్ నాకు అర్థం కావట్లేదు మా నానమ్మ ఎందుకు మా నాన్నని ఎందుకు నేను ఎక్కువ పెట్టేది మిగతా నలుగురు ఉన్న వాళ్ళందరినీ ఎందుకు అనేది కాదు, అంటే ఇతనికి పూర్వజన్మల్లో తల్లిని ఇబ్బంది పెట్టాడు, ఈయన వీళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ని పూర్వజన్మలో ఇబ్బంది పెట్టాడు, ఆ పూర్వజన్మ కర్మ ఇక్కడ ఐదుగురు పిల్లలున్న నలుగురిని మాత్రం బాగా చూసుకుంటూ ఇతని మీద మాత్రం పక్షపాతం చూపించింది. ఆవిడకి అర్థం కాదు ఎందుకు అలా చేస్తున్నాను, ఎందుకంటే అది పూర్వజన్మ కర్మ నడిపిస్తుంది. మనకి జ్యోతిషాస్త్రం అంతా కూడా ఏం చెప్తుంది అంటే మీ పూర్వజన్మ కర్మల ద్వారా ఇలా వచ్చాయి కాబట్టి నువ్వు ఈ జన్మలో అయినా కరెక్ట్గా ఉండు, ఈ జన్మలో నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టకు. మనం ఒక మనిషి డబ్బులు కొట్టేయడమో లేకపోతే ఇంకోటో మాత్రం ఇబ్బంది కాదు, ఈ రకంగా అవతల వాళ్ళు భయభ్రాంతులు చేసేటువంటిది కూడా ఇబ్బందే వస్తుంది, అది కూడా తిరిగి వస్తుంది కర్మ బిల్ రిటర్న్, అందులో ఎటువంటి సందేహం కాబట్టి చేయకూడదు, ఎవరూ చేయకూడదు, ఆయన కాదు ఎవరూ చేయకూడదు అట్లా. కాకపోతే ఆయన అందులో ఒక మాట అన్నాడు, ఏమని నా ప్రిడిక్షన్ రాంగ్ అవ్వాలి అన్నాడు, అన్నా కానీ ఆ మాట అన్నదే ఉంటుంది కదా. ఎవరు అడిగారు అసలు ఎప్పుడు అంటే నా ప్రిడిక్షన్ రాంగ్ అవ్వాలి అన్నాడు? ఒక విషయం చెప్తా చూడండి, ఇప్పుడు మనం ఈ చాట్ వేసామంటే కూడా ఎట్లా ఉంటుంది అంటే జనాలకి ఏదో చెప్దామనే వేస్తాం. ఇప్పుడు ఈయన చాట్ వేసామంటే ఎందుకు వేసాం మనం, మనకేం ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ ఉంది, శుక్రదశ ఇలాంటి వివాదాలు ఇస్తుంది, మీ అందరూ శుక్రదశ బాగుంటుంది అని అనుకోకండి. శుక్రదశ ఎప్పుడు బాగుంటుంది అంటే శుక్ర రాశుల్లో కూడా శుభగ్రహాలు ఉంటాయి, ఒక ఎగ్జాంపుల్ కోసం అంటే లైవ్ గా ఒక విషయం జరుగుతుంది కాబట్టి. సో ఈ చాట్ లో లేకపోతే ఈ ఎనాలిసిస్ లో ఎక్కడ ఆయన భార్య గురించి కానీ ఆ రిలేషన్ గురించి కానీ మనం మాట్లాడట్లేదు, బికాజ్ పర్సనల్ ఇస్ పర్సనల్. వాళ్ళ పిల్లల గురించి కానీ, ఇప్పుడు నేను పిల్లల గురించి అడగచ్చు నిజంగా మాట్లాడితే, ఎందుకని పిల్లలు లేరు అని అడగచ్చు, బట్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అది పాపం, అది చాలా బాధాకరం, బాధాకరం మనకు అనవసరం కూడా. ఎందుకంటే అండి ఇప్పుడు పంచమంలోకి ఎత్తున్నాడు అందుకే పిల్లలు అనొచ్చు, కానీ అట్లా అనకూడదు. లాస్ట్ టైం కూడా నేను వీడియోలో కూడా నేను ఏమన్నానంటే ఇతని జాతకంలో కూడా కొంచెం వివాదాలు ఉన్నాయండి, కానీ నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఆ మాట చెప్పాలంటే కూడా, ఎందుకంటే ఆయన మనల్ని అడగలేదు, డైరెక్ట్ గా అడిగితే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఇతని జాతకంలో కూడా కొంచెం వివాదాలు ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ కుజుడు రాహువు ఉన్నందుకు, కాకపోతే పన్నెండులో ఉన్నందుకు చాలా మటుకు సేవ్ చేస్తున్నాడు. ఇదే ప్లానెట్ కనుక ఇక్కడ ఉంటే ఈయనకు విడాకులు అయిపోయాయి, ఈ శుక్రుడు కనుక ఇక్కడ ఉంటే విడాకులు అయిపోతాయి, లాభంలో ఉండకూడదు. మీరు ఒక 10,000 జాతకాలు తీసుకోండి, అందులో 99% ఆఫ్ జాతకాల్లో మీకు శుక్రుడు 11th హౌస్ లో ఉన్నప్పుడు ఒకటి విడాకులు అవ్వడం, లేదా కొన్ని సందర్భాలు ఎలా జరుగుతుంది తెలుసా, శుక్రుడు 11th లో ఉంటే భర్త ఎక్కడో వేరే దేశాల్లో ఉంటాడు, లేదా వాళ్ళిద్దరిలో ఒకరికి ఇంట్రెస్ట్ ఉండదు కలవడం, సెక్సువల్ గా కలవడం ఇష్టం ఉండదు, ఊరికే అలా కలిసి ఉంటారు, అవే జరుగుతాయి. మీరు కావాలంటే రీసెర్చ్ చేయొచ్చు, నేను ఈ విషయాన్ని ఒక 50,000 జాతకాలు రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. అయితే మీరు చాలా సార్లు ఆయన కూడా చెప్పుకున్నాడు సంతానం లేదు అనేటువంటి బయట తెలిసిన విషయమే, కానీ ఈ జాతకంలో సంతానం కలుగుతారండి, తర్వాత కలుగుతారు, కలుగుతారు. ఎప్పుడు సార్? ఎట్లా ఎప్పుడు అంటే బుధుడు రవి అంతర్దశల్లో కానీ. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈ జాతకానికి భార్య అదృష్టం, ఈ జాతకానికి భార్య అదృష్టం, భార్యే అదృష్టం అంటే ఈ జన్మ జాతకంలో, అందుకే అంత సపోర్ట్ ఉంది, సపోర్ట్ ఆవిడ సపోర్ట్, ఎందుకంటే ఈ ఈ ప్లానెట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉండే అధిపతి ఎవరైతున్నారు, భాగ్యాధిపతి ఉన్నాడు చూడండి, ఇతని లైఫ్ అంతా కూడా భార్య రావడం వల్ల టర్న్ అయింది.
సంతానం కూడా కలుగుతారండి, జాతకానికి కలగరని ఖచ్చితంగా కలుగుతారు. కానీ కలిగిన తర్వాత మాత్రం మళ్ళీ అదృష్టం కొంతవరకు మళ్ళీ చిగురిస్తుంది. అది ఉంది అంటే మనం నెగటివ్ పాజిటివ్ రెండు చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా శుక్రుల్లో సంతాన యోగం ఉంది, కానీ సంతానం పూర్తిగా కలగం జాతకం కాదు. ఇది పంచమంలో అసలు కలగరు ఆలయం కాదు, ఆలస్య సంతాన యోగం ఉంది, కానీ ఖచ్చితంగా కలుగుతారు ఈ జాతకానికి. సో శుక్రుల్లో బుధుడు వచ్చినప్పుడు కలిగే అవకాశం ఉంది. శుక్రుల్లో బుధుడు, శుక్రుల్లో రవి, బుధుడు ఆర్ రవి ఇస్ గివ్స్ 100%. రవి అయితే వచ్చేస్తున్నాడు, ఇంకా దగ్గరలోనే ఉంటాడు. అదే రవిలో కలిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన కలుగుతారు. అది కూడా ఒకరు కాదు ఇద్దరు కలుగుతారు ఈ జాతకానికి. నిజంగా పోల్నండి, మంచి జాతకమే. సార్ ఎనీవేస్ అసలు ఇది చేయటం అసలు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఎండ్ ఆఫ్ ది డే శాస్త్రం మీద వస్తోంది, శాస్త్రం మీదకి వస్తోంది, శాస్త్రజ్ఞుడి వల్ల శాస్త్రం మీదకి వస్తోంది. డెఫినెట్ గా అది బాధాకరం. అంటే అన్ని రంగాల్లోనే ఉంటారండి. ఎట్లా అంటే ఇప్పుడు డాక్టర్స్ ఎవరో ఎక్కడో ఏదో హాస్పిటల్లో చేశారని అందరు డాక్టర్ అనకూడదు కదా, అనకూడదు. ఎందుకంటే డాక్టర్స్ లో మంచి వాళ్ళు ఉంటారు, లాయర్లో మంచి వాళ్ళు ఉంటారు, పోలీసుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు చెప్పండి, అన్ని రంగాల్లో మంచి వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. ఒక శాస్త్రం మీద నింద వేయకూడదు, శాస్త్రజ్ఞుడి మీద నింద వేయచ్చు. ఇప్పుడు రేపు పొద్దున్న నేను ఏదైనా తప్పు చేసినా నన్ను తప్పులేదు, కానీ శాస్త్రాన్ని ఏమి అనకూడదు. సో ఇప్పుడే శుక్రుడులో శుక్రుడు అంటే జస్ట్ ఎంటర్ అయ్యాడు శుక్రుడు. శుక్రుడు 20 ఏళ్ళు ఇలానే ఉంటారు అనుకోవచ్చు. ఈయనకి ఒక 1.5 ఇయర్ అయింది శుక్రుడు వచ్చి, అందుకే 1 ఇయర్ నుంచి, అందుకే ఈయనకి ఎక్కువ 7-8 మంత్స్ నుంచి ఎక్కువ అవుతున్నాయి. సో ఇంకొక 19 ఏళ్ళు ఉంది కాబట్టి 19 ఏళ్ళు ఈయన వైఖరి ఇలానే ఉంటుంది, వివాదాల్లోనే ఉంటారు 19 సంవత్సరాలు. దానికి రెమెడీ ఏమిటి అంటే ఈయన జాతకం అని కాదు, ఎవరికైనా ఇట్లా అవుతున్నప్పుడు ఆ రాసుల్లో ఉండే ప్లానెట్స్ చేయాలి. ఎందుకంటే సూత్రం చెప్పాను నేను మీకు, ఆత్మ సంబంధం ఏచా, ఆత్మ సంబంధం అంటే రాసుల్లో ఉండే గ్రహాలు ప్రభావితం చేస్తాయి. దానికి మారాలి, పంధ మారాలి, ఇట్లాంటి స్టైల్లో డెఫినెట్ గా తీవ్ర వ్యతిరేకతుంది కాబట్టి దాని నుంచి బయటపడాలి. అండ్ శాస్త్రం మీద మచ్చ వస్తుంది కాబట్టి దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని మనవి చేస్తూ శోభిత అండ్ నాగచైతన్య వాళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.